భూమా వారసుల హవా ఉప ఎన్నిక వరకేనా వారసత్వ రాజకీయాలను కొనసాగించడం అంత సులువు కాదు. ప్రతి ఒక్కరికి సాధ్యపడదు. కొందరే అందులో వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారు, మరికొందరు మాత్రం వారసత్వ రాజకీయాలను కొనసాగించలేక చతికర పడతారు. నంద్యాలలో భూమా కుటుంబం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. నంద్యాలలో ఒకప్పుడు భూమా నాగిరెడ్డి అంటే తిరుగులేదు. ఇటు నంద్యాల అటు ఆళ్లగడ్డ రెండు నియోజకవర్గాల్లోనూ ఆ కుటుంబానిదే పైచేయి. నంద్యాలను భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డలో భూమా శోభా నాగిరెడ్డిలు తమ అడ్డాగా చేసుకుని ఎన్నికయ్యారు. పార్టీ ఏది అన్నది కాదు, కేవలం వ్యక్తిగత ఇమేజ్ తోనే వారు రాజకీయంగా రాణించగలిగారు. అయితే ఇద్దరి హఠాన్ మరణంతో ఆ కుటుంబంలో వారసులు మాత్రం అంతా రాణించలేకపోయారు. ఆళ్లగడ్డలో భూమా శోభా నాగిరెడ్డి ప్రమాదవశాత్తు మరణించడంతో ఆమె స్థానంలో కుమార్తె భూమా అఖిల ప్రియ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవం అయ్యారు. తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో కేబినెట్ మంత్రి అయ్యారు. 2014లో గెలుపును గెలుపు అని చెప్పలేం. అదే భూమా అఖిల ప్రియ టీడీపీ నుంచి 2019 ఎన్నికలలో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి గంగల కుటుంబం చేతిలో ఓటమి పాలయ్యారు. దాదాపు 35,000 మెజారిటీతో ఓటమి పాలు కావడం వెనుక అనేక కారణాలున్నాయి. మంత్రి అయిన తరువాత భూమా అనుచరులను పట్టించుకోకపోవడం, తల్లి అనుసరించిన బాట నడవకపోవడం ఆమెకు మైనస్ గా మారింది. అలాగే భూమా నాగిరెడ్డి మరణం తరువాత జరిగిన ఉప ఎన్నికలలో భూమా బ్రహ్మానందరెడ్డి 2017లో జరిగిన ఉప ఎన్నికలలో నంద్యాల నుంచి గెలుపొందారు. మంత్రులందరూ అక్కడ మకాం వేసి మరీ గెలిపించుకున్నారు. ఉప ఎన్నిక కావడంతో సహజంగా అధికార పార్టీకి అనుకూలమైన తీర్పు వచ్చింది. అదే బ్రహ్మానందరెడ్డి 2019 ఎన్నికలలో శిల్పా రవిచంద్రారెడ్డి చేతిలో 30,000కు పైగా ఓట్లతో ఓటమి పాలయ్యారు. తన బాబాయి చూపిన బాటలో పయనించాల్సిన బ్రహ్మానందరెడ్డి మాత్రం అక్కడ పట్టు నిలుపుకోలేకపోయారు. దీంతో అతనికి ఓటమి తప్పలేదు. 2019 ఎన్నికలలో భూమా కుటుంబం రెండింటిలో ఓటమి పాలై కుటుంబం పరువు ప్రతిష్టలను మంటగలిపింది. ఇక తాజాగా వచ్చే ఎన్నికలలో భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా పార్టీ నాయకత్వం ఎన్ఎండి ఫరూక్ ను పార్టీ నియమించడంతోనే విషయం అర్థమైంది. దీనికి స్వయం కృతాపరాధమే కారణం. భూమా సన్నిహితులను వీళ్లు దూరం చేసుకుని శత్రువులను పెంచుకున్నారన్న ఆరోపణలున్నాయి. జనంలో ఉండకుండా అనుచరులతో మమేకం కాకుండా సొంత వ్యాపారాలు చూసుకోవడం, వివాదాల్లో చిక్కుకోవడం, ఆస్తి సమస్యలు, భూ తగాదాలు, ఇలా ఒక్కటేంటి అన్ని రకాలుగా భూమా వారసులు భ్రష్టు పట్టిపోయారన్న టాక్ రెండు నియోజకవర్గాల్లో వినపడుతోంది. ఇటు నంద్యాలలో ఇక భూమా కుటుంబం టికెట్ ఆశలు వదులుకున్నట్లే. ఇక ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియకు టికెట్ ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఒక్క ఎన్నిక, అది ఉప ఎన్నికలతోనే వీరిద్దరూ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.